నా మనసులో ఎవరూ లేరు. అభి సార్ అంటే గౌరవం తప్ప ప్రేమ లేదు. నేను విశాల్ని వద్దు అనడానికి ఒకే ఒక కారణం, అతని ప్రవర్తన. అస్సలు మంచివాడు కాదు. అంతేకాని మీరు ఊహించినట్టు ఏం లేదు. నా ముందు నోరు తెరవడానికే భయపడేది. ఒకరోజు జాబ్కి వెళ్ళిందో లేదో మాటల్లో తేడా వచ్చేసింది. దీనికి కొమ్ములు రానివ్వకూడదు, దీని మెడ వంచాలి. అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, నువ్వు వాళ్ళ ముందు ఏం మాట్లాడకు స్వరా. నమస్తే చిన్న అత్తయ్య. నమస్తే అత్తయ్య. నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే వదిన. కూర్చోండి కూర్చోండి. ఆ చీరేంటి? నిన్న మా వాడి బర్త్డే కదా, స్వరా కోసం తీసుకున్నాడు. నిన్న ఇవ్వటం కుదరలేదు, అందుకే ఇప్పుడు ఇద్దామని తీసుకొచ్చాను. విష, అమ్మాయితో ఏదో మాట్లాడాలన్నావుగా, మాట్లాడు. అత్తయ్య, మీకు స్వర చెప్పిందో లేదో, నిన్న నేను స్వర మీద కోపడ్డాను. దానికి కారణం నాకు స్వర మీద ఉన్న పిచ్చి ప్రేమే తప్ప ఇంకేం కాదు. నీ మీద కోపడ్డాక నా మీద నేను ఎన్నిసార్లు కోపడ్డానో తెలుసా? నేను ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తానని అస్సలు అనుకోలేదు స్వరా. నా వల్ల నీ మనసు బాధపడుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అత్తయ్య, మీరిద్దరు కూడా నన్ను క్షమించాలి. అయ్యో, అంత మాట ఎందుకులే బాబు. స్వరాన్ని ఎంత ఇష్టపడుతున్నారో మీ మాటల్లోనే అర్థమవుతుంది. థ్యాంక్స్ అత్తయ్య.